ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా తేలికైన, అత్యంత శక్తివంతమైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయానికి కావలసిన పదార్థం సోంపు. మనం మామూలుగా కూరలో వాడుతూ ఉంటాము, కొంతమంది రాత్రిపూట భోజనం చేసిన తర్వాత వాడుతూ ఉంటారు, పూజలకు వాడుతూ ఉంటాం, అలాగే కొన్ని ఆహార పదార్థాలకు వాడుతూ ఉంటాం, అలాగే కర్పూరం. మనం ఈరోజు ఈ ఉపాయం ఎందుకు చేయాలి? చాలామంది మిత్రులు, అక్క చెల్లెలు కూడా మెయిల్స్ కామెంట్స్లో, గురువుగారు మేము రాత్రి పడుకునే ముందు బాగానే పడుకుంటున్నాం, లేచిన తర్వాత మాకు విపరీతమైన కోపం వస్తుంది, కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాం, మాకు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాకు ఏదో ఒక రకమైన గొడవ అవుతుంది, మేము ఏ పని మీద బయటికి వెళ్ళినా చేస్తున్న పని శ్రద్ధ పెట్టలేకపోతున్నాం, మాకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చాలామందిని అడిగాము, మీ ఇంట్లో గాలి ఉంది, దయ్యం ఉంది, భూతం ఉంది, మీ మీద ఎవరో ప్రయోగం చేశారు, అందుకే మీరు ఇలా అయిపోయారు అని చాలామంది చెప్తున్నారు, అసలు కారణం ఏంటి, దీన్ని తొలగించుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు. మీకు తెలియని విషయం ఏంటంటే, మన మీద మనం రాత్రి పడుకునే ముందు ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన చుట్టూ ఉండే నకారాత్మక శక్తి మన పట్టుకుంటుంది. ఉదయం లేచిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తాయి. అలాగే ఈ ఉపాయం చేయటం వల్ల లాభం చెప్తాను. మీరు ఈ పదార్థాన్ని దిండి కింద పెట్టుకోవాలి. మిమ్మల్ని వెంటాడుతున్న ఏదైతే దౌర్భాగ్యం అంటున్నారో అది తొలగిపోతుంది, అదృష్టవంతులు అవుతారు. అలాగే ధన సమస్యలు రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, అవి మెల్లమెల్లగా తొలగిపోతాయి. అలాగే నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది. రాత్రి సమయంలో మనం పడుకున్నప్పుడు మన చుట్టూ అనేక రకాల నకారాత్మక శక్తులు తిరుగుతుంటాయి, వాటిని గుర్తించలేం. వాటిని గుర్తించలేకపోగా పడుకున్నప్పుడు బాగానే ఉంటుంది, ఉదయం లేచిన తర్వాత పంచాయతీ మొదలవుతుంది, రాత్రంతా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది, ఉదయం అలా లెగుస్తారు. ఇక అంతే, లెగవడం కుటుంబ సభ్యులతో గొడవ పడతారు. మీ కంటికి చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద కనిపిస్తాయి, చిరాగ్గా అనిపిస్తుంది, విపరీతమైన కోపం వస్తుంది. ఇలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా మీ మీద నకారాత్మక శక్తి ప్రభావం ఉందని అర్థం. అలాగే పనికి వెళ్తారు, అక్కడ మనసు పెట్టి పనిచేయలేరు, అసలు శ్రద్ధ ఉండదు, అక్కడ కూడా గొడవ పడతారు. ఈ ఉపాయం చేస్తే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో వీటన్నిటి నుండి బయటపడతారు ఈ సమస్య నుండి. చాలా తేలికైంది, చాలా చాలా తేలికైంది, విశేషమైన శక్తి కలిగింది. ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడవచ్చు ఈ ఉపాయం చేస్తే. శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, వారి నుండి రక్షణ కావాలి. ఈ ఉపాయం చేయడం వల్ల మీకు రక్షణ కలుగుతుంది, పాజిటివ్ ఎనర్జీ మీలో పెరుగుతుంది. అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఈ ఉపాయం ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారు నిరస సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు లేవు. మీరు ఏ రోజు నుండి అయినా ఈ ఉపాయాన్ని మొదలుపెట్టవచ్చు. ఏ రోజు నుండి అయితే మొదలుపెట్టినా వరుసగా 7 రోజులు చేయాలి, అంటే మధ్యలో నాక రాకూడదు, అంటే గ్యాప్ రాకూడదు, అది గుర్తుంచుకోండి. ఈ ఉపాయానికి కావాల్సింది సోంపు, పచ్చకర్పూరం, ఖచ్చితంగా పచ్చకర్పూరమే కావాలి. మామూలు కర్పూరం అంటే పచ్చకర్పూరంతో చేయటం వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది, అదే మామూలు కర్పూరం చేస్తే కొంచెం తక్కువ ఫలితం ఉంటుంది. అంటే కొంతవరకు రికమెండేషన్ చేయగలిగేది పచ్చకర్పూరం మాత్రమే, లేదంటే మామూలు మీకు అందుబాటులో లేకపోతే మామూలు కర్పూరంతో కూడా ప్రయత్నించండి, ఇబ్బంది లేదు. దాంతోపాటు ఒక వైట్ చిన్న పేపర్ కావాలి. ఇది రాత్రి పడుకునే ముందు ఉపాయం చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియజేస్తాను, చూపిస్తాను, ఎలా చేయాలో కూడా చూపిస్తాను, ఆ విధంగా మాత్రమే చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, అలాగే పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. కొత్తగా చూసే మిత్రులు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చాలా రకాల సమస్యలు, అంటే రకరకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నా ఛానల్లో, వీడియోస్లో కానీ లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఏదైతే చేయగలుగుతారో అది చేయండి. పదార్థం దొరకకపోయినా, లేకపోతే ఆ సమయం మీకు వీలు కాకపోయినా,
పొరపాటును కూడా ప్రయత్నించేవద్దు. ఇవాళ చేయవలసింది ఎప్పుడు చెప్తారో అప్పుడు చేయండి. అంతేకాని ఇవాళ రేపు, రేపు రెండున్నర చేయమాకండి, నష్టపోతారు. ఎందుకంటే ఇవి తాంత్రిక ఉపాయాలు. పదార్థాలు కొన్ని శక్తిని మనం ఎలా పట్టుకోవాలో తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. అలాగే మీరు ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా, కుటుంబ సభ్యులందరూ కూడా చేయవచ్చు, విడివిడిగా చేసుకోవాలి. మీ పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయండి. మీ ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే సోంపు వాడండి. సోంపు మనం ఆయుర్వేదంలో వాడుతుంటాము, ఆహార పదార్థంలో వాడుతుంటాము, కూరల్లో వాడుతుంటాము, అలాగే అన్నం తిన్న తర్వాత కొంతమంది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. ఎక్కువ చాలామందికి గ్రామీణ ప్రాంతాల్లో ఈ కిళ్ళిని తినే అలవాటు ఉంటుంది, పాన్ తినే అలవాటు ఉంటుంది, వాటిలో వాడుతుంటారు కాబట్టి చాలామంది తెలుసు. ఇది 7 రోజులు వరుసగా చేయాలి. పడుకునే ముందు ఈ ఉపాయం చేయండి. స్నానం చేయాల్సిన అవసరం లేదు, కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ఉపాయం చేయండి. మీరు స్నానం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. ముందుగా వైట్ పేపర్ తీసుకోండి. దానిలో మీరు ఏం చేస్తారంటే కొంచెం సోంపు, నేను చూపిస్తాను, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు కొద్దిగా. దాంతోపాటు మీరు దీని లోపల, అంటే వైట్ పేపర్ లోపల తీసుకొని దీని లోపల కొంచెం సోంపు వేయండి. అది ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదా పెద్దగా అయిపోతుంది. తర్వాత కర్పూరం ఇదిగోండి, కొద్దిగా కర్పూరం చూడండి, నేను ఎంత వేసాను, కొద్దిగా వేసాను. ఇప్పుడు దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక పొట్లంగా కట్టండి, చిన్నగా ఇలా మడతపెట్టి ఇలా పెట్టుకోండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే మీ పడుకునే దిండు కింద పెట్టుకోండి, ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే. తర్వాత రాత్రి నిద్రపోండి. మీరు పడుకోవడానికి వెళ్ళినప్పుడు మంచం దిండు కింద పెట్టేసుకోండి. ఉదయం లేచిన తర్వాత మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత, ఇది రాత్రి పెట్టే ముందు స్నానం చేయాల్సిన అవసరం లేదు, లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత మీరు ఈ పొట్లాన్ని తీసి ఏదైనా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇలా నేను మామూలుగా వెలిగించి చూపిస్తున్నాను. మీరు చక్కగా ఏదైనా ప్లేట్లో పెట్టుకోవచ్చు. మీ ఇంటి గుమ్మం బయట, బాల్కనీ కావచ్చు, వరండా కావచ్చు, బయట పక్కన, ఇంటి లోపల మాత్రం కాదు, వెళ్ళండి. వెళ్ళి దీన్ని ఎంతమంది అంటే దీన్ని వెలిగించాలి. మరి ఇంట్లో ఒక 5 ఉన్నారు, 5 ఇబ్బంది ఉందనుకోండి, 5 తల కింద 5 ప్యాకెట్లు తయారు చేసుకోండి. చేసుకుని ఎవరికాలు పెట్టుకోండి. అలాగే ఇంటి బయట వెళ్ళండి. ఇంటి బయటకు వెళ్ళి ఎవరికి వాళ్ళు ఈ ప్యాకెట్ని వెలిగించుకోవాలి. అంటే ఇది రెడీ చేసిన దాన్ని నేను చూపిస్తాను, ఎలా వెలిగించాలో కూడా చూపిస్తాను. కాస్త పేపర్ పెద్దది పెట్టాను, కాలడానికి టైం పట్టవచ్చు, మీకు చూపిస్తాను. ఎందుకంటే ఇబ్బంది ఉండదు, మీరు ఈజీగా చేయగలుగుతారు. చిన్న పేపర్ పెట్టుకోవచ్చు, నేను కొంచెం ఎక్కువ పెద్ద పేపర్ పెట్టడం జరిగింది. ఇలా వెలిగించండి, ఎవరికి వారు వెలిగించుకోండి. ఇది బాల్కనీలో బయట మాత్రం చేయాలి, బాల్కనీ కావచ్చు, ఇంటి బయట వరండా కావచ్చు, అలా చేసుకోవచ్చు. ఇంటి లోపల మాత్రం చేయకూడదు. ఈ ఉపాయాన్ని వరుసగా 7 రోజులు చేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల దౌర్భాగ్యం తొలగిపోతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, మీ చుట్టూ పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ధన సమస్యలతో ఎక్కువ బాధపడుతున్నామనే వారు ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఏదో ఒక మార్గం ద్వారా మీకు ఆ సమస్యలు తొలగిపోతాయి. మీరు ఇది ఎన్ని రోజులు చేయాలి అని అనుమానం ఉంటుంది. ప్రతి నెలలో 7 రోజులు ఈ ఉపాయం చేసి చూడండి. ప్రతి నెలలో అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ. మన మీద, మన ఒంటిలో ఉన్న నకారాత్మక శక్తిని ఇది లాక్కుంటుంది. బై మిస్టేక్ మర్చిపోయాము, తీయలేదు, ఇవాళ తీయలేదు గురువుగారు, రేపు తీస్తేమన్నా వద్దా, ఇది కనుమానం ఉంటుంది. ఉపాయం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. చేయటం వల్ల ఏ రోజు ఆ రోజు తీసుకోవడం మంచిది. ఒకరోజు మర్చిపోయామంటే మళ్ళీ 7 రోజులు వరుసగా చేయండి. అంతేగాని కంటిన్యూ చేయి అంటే ఒక్కరోజే కదా అనుకోమాకండి. ఇది పూజ కాదు, తాంత్రిక ఉపాయం. బాగా గుర్తుంచుకోండి, పదార్థమే కదా అని తక్కువ అంచనా వేయమాకండి. ఉపాయాలని చెప్పిన విధంగా ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. సొంత ప్రయత్నంతో మనం కొంత ఆ ఏం కాదులే అన్న ధీమాతో చేసామంటే నష్టం కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ పదార్థానికి ఆ సమయంలో ఉన్న నకారాత్మక శక్తిని తీసుకొని మనం దీన్ని వెలిగించడం వల్ల అది బయటికి వెళ్ళిపోతుంది. అది మనలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది, అదృష్టాన్ని కలగజేస్తుంది. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగి అదృష్టం ఖచ్చితంగా మీ ముందుకు వస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం, ప్రయత్నించేయండి. చిన్న చిన్న ఉపాయాలు ఇన్నైనా చేయవచ్చు. ఏ ఉపాయమైనా సరే గుర్తుంచుకోండి, ఇది చేస్తూ వేరేది చేయవద్దు అంటే చేయవద్దు. రాత్రి నా పడుకునే ముందు 10 ఉపాయాలు చెప్పారు గురువుగారు, 10 చేయవచ్చు, ఇబ్బంది ఏం లేదు.
మీరు కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి చేయవచ్చు. దాంట్లో స్నానం చేయాలని ఉందనుకోండి, స్నానం చేయాలి అంతే, అది గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయాలు యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః.